ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు మనం ప్రసంగ అంశంలో వాక్యముల ధ్యానంలో భాగంగా లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనము. ఒకసారి మీ దగ్గర బైబిల్ గ్రంథం అంటే తీసి చూడండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నానని. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ప్రైజ్ గాడ్. ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పేద స్త్రీ ఒక చర్చికి వెళ్ళినట్టు ఆమె తనకున్న దాంట్లో, అనగా ఒక 2 రూపాయలు ఉంటే ఆ 2 రూపాయలే తీసివేసిందని. అయితే అక్కడ ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, వారు కూడా వేశారు. అయితే ఈమె వేసిన 2 రూపాయల గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ మనకి రాపించి ఉంచాడు. అయితే ఈమె వేసింది చాలా తక్కువ కదండి. అక్కడ ఉన్న వారందరూ కూడా ధనవంతులంటే మరి చాలా ఎక్కువ ధనమే వేస్తారు కదా. మరి ఈమె ఎంత వేసిందంటే 2 రూపాయలు వేసింది. మరి దేవుడు వాళ్ళందరినీ వదిలేసి ఈమె గురించి మాత్రమే ఎందుకు రాపించాడంటే గనక, దేవుడు ఆమె మనస్సును చూశాడు. హల్లెలూయా. అంటే ఆమెకి ఇవ్వాలన్న తపన ఎలా ఉందో చూసారా? అంటే ఉన్నదే 2 రూపాయలు, ఆ 2 రూపాయలు వేసిందంటే ఆమెకి ఎంతున్నా వేసేటటువంటి మనస్తత్వం అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఆమెకు ఆ 2 రూపాయలు మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ ఉన్న, ఇంకా కలిమిలో ఉన్న, ఇంకా బాగా మంచి సమృద్ధికరమైన జీవితం అన్న అదంతా కూడా ఇవ్వటానికి కూడా ఆమె ఏమాత్రం వెనకాడేటటువంటి స్త్రీ కాదని ఆమె మనస్తత్వాన్ని అక్కడ దేవుడు మనకు లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు చూసేది మనస్సును కానీ నీవిచ్చే డబ్బుని కానే కాదు. హల్లెలూయా. మరి లేఖన భాగంలో మనము కొరింథీ పత్రికలో చదువుతాము, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు అని. అయితే ఉత్సాహంగా ఇవ్వటం అంటే ఏంటంటే సంతోషకరంగా ఇవ్వటం. ఇవ్వాలి కాబట్టి ఇష్టం లేకుండా బలవంతంగా ఇస్తే దేవుడు ఆ కానుకని అంగీకరించడండి. బలవంతంగా ఇమ్మని, నీకు ఇష్టం లేకుండా ఇమ్మని దేవుడు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. చూడండి, కొంతమంది ముందు మొక్కుకుంటారు, నాకు ఫలానా ఉద్యోగం దొరికితే నేను సేవా పరిచర్యకి ఇన్ని లక్షలు ఇస్తాను, అంత డబ్బు ఇస్తానని. నా వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందితే ఈ చర్చికి ఇటువైపు స్థలం కొంటాను, లేదా మా పిల్లలకు మంచి సీట్ వస్తే గనక మంచిగా కావలసిన ఫర్నిచర్ కానీ సేవా పరిచర్గా అభివృద్ధికరమైన మీటింగ్స్ కానీ నేను ప్రోత్సహిస్తాను సహకరిస్తానని చెప్పి చివరికి ఆ సీట్ వచ్చాకో, లేకపోతే ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాకో, లేదంటే గనక మంచిగా ర్యాంక్ సంపాదించాకో, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవ్వటానికి ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇష్టం అనేది ఉండనే ఉండదు. ఇవ్వాలన్న మనస్సు రానే రాదు. చూడండి, ఒకసారి మీ దగ్గర బైబిల్ గ్రంథం అంటే తీసి చూడండి. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. నీవు మొక్కుకునే దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకుని చెల్లింపకుండు కంటే మొక్కుకొనకుండుటయే మేలు. హల్లెలూయా. ఏమని అర్థమైందండి? దేవునికి మొక్కుబడి చేసుకున్న తరువాత నువ్వు ఏదైతే ఇస్తానంటావో, ఏదైతే చేస్తానంటావో, ఏ విధంగా అయితే సహకరిస్తానంటావో, వాటిని చేయటానికి ఎప్పుడు కూడా ఆలస్యం అనేది చేయకూడదు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుటం కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీవు ఒకటి అనుకున్నావు, అది నీకు చెయ్యలేనటువంటి భారం. నీకున్న ఉద్యోగానికి నువ్వు వచ్చేది 10,000. దేవా, నాకు ఆ ఉద్యోగం వస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని ఎలా మొక్కుకుంటావు? అది నీ అవివేకమే కదా, అది నీవు మోయలేని భారమే కదా. దేవ, నా బిడ్డకు వివాహం అయితే గనక పక్కనున్న స్థలం కొంటానయ్యా అని ఎలా చెప్పగలవు? నీకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి? నువ్వు మొక్కుకున్న మొక్కుబడింది. అయితే తీరా దేవుడు కార్యం చేసిన తర్వాత, దేవ నా పరిస్థితి నీకు తెలుసు కదా, నా ఇబ్బంది నీకు తెలుసు కదా అయ్యా అని దేవునితో బేరసారాలు పెట్టుకోవడం కాదు, కానీ నిన్ను అసలు ఎవరు మొక్కుకోమన్నారు? దేవుడు అడిగాడా, నువ్వు నాకు ఒక ఇల్లు కట్టించమనో, లేకపోతే స్థలం ఇమ్మనో, పరిచర్యకు సహకరించమనో,
కొత్త వస్తువులు కొనమనో దేవుడు నిన్ను ఎప్పుడైనా అడిగాడా? అడగలేదు కదా. నువ్వు అడగనప్పుడు దేవుడు నిన్ను ఏమి కోరుకోనప్పుడు స్వచ్ఛమైన హృదయంతో ఏది అడిగినా నేను ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు నీకు భారమైనవన్నీ నువ్వు మోయలేనివి, నీకు అసాధ్యమైనవన్నీ మ్రొక్కుకొని నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను, నా మనసు నీకు తెలుసు కదా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, నా ఆర్థిక పరిస్థితులు తెలుసు కదా అని దేవుడితో నువ్వు ఎందుకు బేరసారాలు కొనసాగిస్తావు? అందుకనే చెప్పాడు, నువ్వు మొక్కుకుంటే చెల్లించు, లేదంటే అసలు మొక్కుకోవద్దు. ఒకసారి మొక్కుకున్న తర్వాత దేవునిపైన నిందలు వేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. అయితే ఇప్పుడు ఆ బీద విధవరాల యొక్క మనస్సును దేవుడు చూశాడు. ఆమెను చూసి మెచ్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు ఉన్న వ్యక్తి 100 రూపాయలు వేయటం తేలికండి, ఆమెకు 2 రూపాయలే ఉన్నాయి, 6 రూపాయలు వేయడం తేలిక. ఏది తేలిక అంటారు? ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఉన్న వ్యక్తి 100 రూపాయలు ఇవ్వటం అనేది చాలా చాలా తేలికైన విషయం, అంతే కదండి. ఉన్నదే ఒకే 1 రూపాయలు తీసుకువెళ్ళడం అది బహు కష్టము, ఎందుకంటే అదే కదా ఉన్నది. దేవుడు ఆమె మనస్సును చూశాడు. చాలామంది కానుకల విషయంలో చాలా అభ్యంతరాలు తెలుపుతారండి. అసలు కానుకలు ఎందుకు ఉండాలి? చర్చిలో కానుకలు ఎందుకు పట్టాలి? దైవ సేవకులు అసలు కానుకలు ఎందుకు అడగాలి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సమర్పణ కలిగి ఒక మంచి ఉద్యోగాన్ని వదిలో, మంచి వ్యాపారాన్ని వదిలో, ఉన్న ఆస్తిపాస్తులను వదిలో, తల్లిదండ్రులను వదులుకొని వచ్చినటువంటి బిడ్డలు సేవలో ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు, లక్షల లక్షల జీతాలు సంపాదిస్తున్న వాళ్ళు, కొన్ని కొన్ని ఎకరాలు భూమి వారసత్వంగా వచ్చే సంపదను వద్దనుకుని తృణప్రాయంగా తృణీకరించి సేవకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందుని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వాళ్ళు వచ్చిన వాళ్ళు సేవ ప్రారంభించారు. ప్రారంభించి వచ్చినప్పుడు సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నప్పుడు అయ్యో పలానా వ్యక్తి తనకున్నదంతా వదులుకుని వచ్చాడు, మంచి హోదాను వదులుకుని వచ్చాడు, మంచి డబ్బును వదులుకుని వచ్చాడు, సేవ చేస్తున్నాడని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా మనకు ఫ్రీగా చేసి పెడతారండి. ఉదాహరణకు బయటికి వెళ్ళాడు, కూరగాయలు కొనడానికి వెళ్ళారు దైవ సేవకులు, అయ్యో ఈయన ఒక ఉద్యోగం వదిలేసి వచ్చాడని ఫ్రీగా ఎవరైనా కూరగాయలు ఇస్తారా? లేదంటే కనుక ఈయన ఎంతో త్యాగం చేసి ఇక్కడికి వచ్చారని చెప్పి ఆ దైవజనుల బిడ్డలకి ఫ్రీ సీట్లు ఏమైనా ఇస్తారా? లేకపోతే బస్సు ఎక్కితే కండక్టర్ ఏమైనా ఫ్రీ టికెట్ కొడతాడా? ఏది జరగదు కదా, అన్నీ డబ్బులు ఇచ్చి చేయాల్సిందే. కాబట్టి విలాసవంతమైన జీవన విధానం గురించి నేను మాట్లాడలేదు, కానీ అసలు ఈ లోకంలో బ్రతకటానికి కావలసిన కొన్ని నిత్యావసరమైనవన్నీ కొనుక్కోవాల్సిందే. అయితే దానికి నీవు సంఘ కాపురి కానుకలు అడగకూడదు, సంఘంలో కానుకలు వేయకూడదు అని రకరకాలుగా విమర్శలు చేసి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరూ కూడా ఈ మాటలు బట్టి ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, ఎవరు కూడా ఈ మాటలు బట్టి కృంగిపోకూడదు. ఏదో విధంగా మనుషుల్ని కృంగదీయాలని, బాధపెట్టాలని, నిరుత్సాహపరచాలని, నీరుగార్చాలని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే నిన్ను వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు సంఘంలో ఉంటే గనక, ఈ విధంగా నిన్ను శోధిస్తుంటే గనక, ఎప్పుడు కూడా నా ప్రియ సహోదరుడు సహోదరి ఎప్పుడూ నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు. దేవుడు ఒక వ్యక్తిని తీసేసినంత మాత్రాన దైవజనుడు నువ్వు బాధపడవద్దు. అలాంటి స్థానంలో దేవుడు 10 మందిని పెట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరో ఒకళ్ళని తృణీకరించినంత మాత్రాన, ఒకళ్ళు ఎదురు తిరిగినంత మాత్రాన, ఒకళ్ళు వక్రంగా మాట్లాడి నిన్ను దూషించి ఏదో బాధ పెట్టాలని అనుకున్నంత మాత్రాన సేవ అనేది ఎప్పటికీ ఆగదు. నీ ప్రయత్నాలు ఎప్పటికీ మానుకోవద్దు. దేవుడు ఒక దారి మూసుకుపోతే 7 దారులు తెరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. చూడండి, మరి ఆ 2వ వచనం కింద మనం చూసినట్లయితే ఇప్పుడు కానుక పెట్టెలో వేస్తున్నది దేవుడు చూశాడు. అంటే మనం వేసేది కూడా దేవుడు ప్రతిదీ గమనిస్తాడంట. కొంతమంది ఏంటంటే ప్రియులారా, పైకి గొప్పలు చెప్తారు, మేము సంఘానికి అన్ని ఇచ్చాం, అంత ఇచ్చాం, 100,000 ఇచ్చామని. రహస్యంగా ఏదన్నా చెయ్యాలంటే గనక చాలా వాళ్ళ చేతులు కురచైపోతాయి, వాళ్ళ మనస్సు కుచించుకుపోద్ది, వాళ్ళు గుప్పిలు విప్పటానికి ఇష్టపడరు. అయితే నీవు బహిరంగంగా చేసే దేని గురించి చేస్తున్నావంటే నీ గొప్ప కోసం చేస్తున్నావు, నీ పేరు కోసం చేస్తున్నావు. చూడండి, చాలామంది చిన్న ఫ్యాన్ ఇచ్చి ఆ ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటే వాళ్ళ కుటుంబంలో పేర్లన్నీ ఆ ఫ్యాన్ రెక్కల మీద ఉండాల్సిందే. ఏంటంటే తెలియాలి, మేము ఇచ్చామని తెలియాలి, మా కుటుంబ సభ్యులందరి పేర్లు తెలియాలి సంఘంలో అని తెలియడం కోసం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు.
వాళ్ళు చిన్న వస్తువు ఏదైనా ఇస్తే ఆ వస్తువు మీద మొత్తం కుటుంబం పేర్లన్నీ చెక్కిస్తారు. ఎందుకని తెలియాలి. ఎప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికే తెలియకూడదంటే ఈ పేర్లేంటి, చెక్కటాలేంటి, ఇవ్వటాలేంటి, గొప్పలేంటి. కాబట్టి ఎప్పుడు నువ్వు ఎదట వాళ్ళు నన్ను తెలుసుకోవాలి, నా కుటుంబం గురించి తెలుసుకోవాలి, నా హోదా తెలుసుకోవాలని ఇస్తున్నావు, రహస్యంగా ఇచ్చే కానుక విషయంలో నువ్వు ఎందుకు ఇంత పిసినితనంగా ఉంటున్నావు అంటే కనుక ఎవరు చూడట్లేదు కాబట్టి. అంతే కదండి, ఎవరు చూడట్లేదు కాబట్టి నేను నా చేయి కుచించుకుపోయినా, నేను కొంచెంగా ఇచ్చినా ఎవరు చూడరు కాబట్టి ఏమవుదు. కానీ బహిరంగంగా ఇచ్చేవి మాత్రము ఎక్కువ ఎక్కువ ఇస్తే, అందరికంటే గొప్పగా ఇస్తే నన్ను గొప్పగా మెచ్చుకుంటారనే ఉద్దేశంతో, అంటే నువ్వు మనుషులు మెచ్చుకోవాలని ఎక్కువ ఆలోచిస్తున్నావు అంతే కదా. అయితే బహిరంగంగా ఇచ్చేది మనుషులు మెచ్చుకుంటారు, రహస్యంగా ఇచ్చేది దేవుడు మెచ్చుకుంటాడు. మరి రహస్యంగా నువ్వు పిసినతనంగా ఇస్తే దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని దేవుని చేత అనిపించుకోవాలనేటటువంటి తాపత్రయం మనకుండాలి. కానీ మనుషుల ప్రేమ, మనుషుల ఘనత, మనుషుల గొప్పతనం, మనుషుల యొక్క పొగడతలు ఎంతకాలం అండి? ఈ కాసేపు నిన్ను పొగడొచ్చు, పక్కకి వెళ్ళి నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడతారు, కాసేపు నిన్ను ముఖస్తుతి చేస్తారు, పక్కకి వెళ్ళి అలాంటి వ్యక్తి అలాంటి నీచుడు ఇంకోడు ఉండడండి అని చెప్పుకుంటూ ఉంటారు. కాసేపు నీ దగ్గర లబ్ధి పొందేంత వరకు కూడా నిన్ను ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తుతారు. నీవు మరలా ఏదైనా అవసరం పడి తిరిగి అడిగే ప్రయత్నం చేస్తే నీలాంటి దుర్మార్గుడు ఉండరు అంట. మనుషుల మాటలు, మనుషుల ప్రేమ అనేది అది మోసపూరితమైనది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండరండి మనుషులు, కానీ దేవుడు అలా కాదు. నీవు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మర్చిపోను అంటున్నాడు దేవుడు. అలాంటిది రహస్యం మందు నీవు ఘనమైన కానుక వేసినప్పుడు దేవుడు నిన్నెందుకు పట్టించుకోడు, నిన్నెందుకు చూడు, నిన్నెందుకు వదిలేస్తాడు? ఎప్పటికీ కూడా నిన్ను చూచే దేవుడై అన్నాడు. హల్లెలూయా. ఒకరోజట ఒక కాలేజీలో ఒక బిడ్డ చదువుతోంది, దేవుని సంబంధితమైనటువంటి ఒక బిడ్డ చదువుతూ ఉంది. చదువుతూ ఉన్నప్పుడు ఆ సహోదరికి ఒక భారం ఉంది, భారం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి చాలామంది యవ్వన బిడ్డలు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవన విధానం కొనసాగిస్తున్నారని తెలుసుకొని ఆ బిడ్డకు చాలా కలవరం అనిపించింది. ఎలాగైనా వీళ్ళకి దేవుని మాటలు వినిపించాలి, ఎలాగైనా వీళ్ళ త్రోమని తప్పించాలి, వీళ్ళు చేస్తుంది వ్యతిరేకమైన విధానము, వీళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదు అని దేవుని వాక్యం ద్వారా తెలియజెప్పించాలన్న ఒక భారం అనేది ఆమెకు కలిగింది. ఆమెకు కలిగి ఏం చేసిందంటే అండి, ఒక సభ ఏర్పాటు చేయాలనుకుంది. ఒక సభ ఏర్పాటు చేయాలంటే అది తేలికైన విషయం కాదు కదండి. సభ ఏర్పాటు చేయాలంటే స్టేజ్ కట్టాలి, స్టబ్ ఏర్పాటు చేయాలంటే దైవసేవకులను పిలవాలి, సభ ఏర్పాటు చేయాలంటే మంచి కానుక ఏర్పాటు చేయాలి, సభ ఏర్పాటు చేయాలంటే కొన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. చదువుతున్నటువంటి చిన్న బిడ్డ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకవేళ తనకు ఆ ప్రయాస ఆ భారం ఉందని ఇంట్లో చెప్తే ఇంట్లో మాత్రం ఊరుకుంటారా? నువ్వేంటి మీటింగ్ పెట్టడం ఏంటి, డబ్బులేంటి, అసలు నువ్వు వెళ్ళింది ఎందుకు, చదువుకోవటానికి ఈ పనులేంటి అని ఇంట్లో వాళ్ళు తిడతారు కదండి. అందుకని ఇంట్లో చెప్పకుండా తను ఎలాగైనా పెట్టాలన్న ఒక ఆశ అనేది తనలో పుట్టింది. పుట్టి అప్పటి నుంచి ఏం చేస్తుందంటే చిన్నగా కొంత అమౌంట్ దాయటం అనేది మొదలుపెట్టింది. తను కాలేజీ నుంచి, తన హాస్టల్ నుంచి కాలేజీకి రావటానికి తను ఎక్కేటటువంటి ఆటో ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని రోజు దాస్త మొదలుపెట్టి రోజు నడుచుకుంటూ రావడం మొదలుపెట్టింది. అంటే తను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కేటటువంటి బస్సు కానీ ఆటో కానీ అయ్యే ఛార్జ్ అంతా కూడా తను దాయటం మొదలుపెట్టింది. వాళ్ళ తల్లిదండ్రులు సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజనో ఇంకా వేరే సందర్భమనో బట్టలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బులో దాచుకోమని ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదండి, ఆమె తన బట్టలు కొనుక్కోకుండా ఉన్న వాటినే సర్దుకొని ఆ డబ్బులు దాయడం మొదలుపెట్టింది. ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు దాచుకోమని కొంత అమౌంట్ ఇస్తారు కదండి, ఆ డబ్బులు కూడా దాయడం అని అలా దాచి దాచి తను ఎంతైతే అవుతుంది, ఒక సభ ఏర్పాటు చేయడానికి ఎంతైతే అవుతుంది అనుకుందో అంత అమౌంట్ దాచుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చక్కగా జరిగింది. తను ఎవరినైతే పిలవాలనుకుందో వాళ్ళని పిలిచింది, అక్కడ చక్కగా మీటింగ్ అనేది ఏర్పాటైంది. చాలామందికి ఆ సభ ఆశీర్వాదకరంగా జరిగింది. అయితే ఇప్పుడు
అక్కడ సభ ఈ సభ ఇలా జరగటానికి కారణం ఎవరు అని కనుక్కున్నారు. ఈ సభ ఇలా ముందుకు వెళ్ళటానికి ఎవరు కారణం అని తెలుసుకున్నారు. తెలుసుకుంటే పలానా పాప అని తెలిసింది. ఈ పలానా పాప బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అంత హోదా కలిగిన అంత ధనవంతులు అయితే ఏమీ కాదు, మరి ఇతనికి ఎంత డబ్బు ఎలా వచ్చింది అని తెలుసుకున్నారు. తెలుసుకుంటే తన కష్టం అనేది బయటకు వచ్చింది, ఎలాగ తను ఇంత ప్రయాసపడిందని. అలా తెలుసుకున్నప్పుడు ప్రియులారా, ఒక గొప్పింటి వాళ్ళు వచ్చి ఆ బిడ్డను వివాహం చేసుకోవడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, తనకున్న స్థాయిని బట్టి అంత గొప్పింటి సంబంధం అనేది, దైవికమైనటువంటి సంబంధం అనేది ఈ బిడ్డను ఇలా చూడటం జరిగేదా? ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబం ఈ బిడ్డని పట్టుకొనగలిగేదా? అయితే దేవుని కోసం మనం చిన్న సాహసం చేసినా, దేవుని కోసం మనం ఒక అడుగు ముందుకు వేసినా, దేవుని కోసం కొంత మన ఇష్టాన్ని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళినా, దేవుని కోసం మనం ఏ విధంగా ఒక అడుగు ముందుకు వేసినా, దేవుడు మన 10 అడుగులు పైకి తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇలా అనుకుంటాం, అదే ఇది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యం కదా, ఇది ఎలాగా సాధ్యమవుతుంది అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా అని అంటున్నాడు దేవుడు. కాబట్టి మనకు ఇది జరగదు అనుకున్న విషయాన్ని, మనకు అసలు ఇది అవ్వదు అనుకున్న విషయాన్ని కూడా దేవుడు చూపించే దేవుడై అన్నాడు. హల్లెలూయా. మన దేవుని పేరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి అద్భుతాలు చేయడంలో మన దేవుడు స్పెషలిస్ట్ అండి. అసలు ఇది ఎలా జరుగుతుంది అని మనం అనుకుంటాం, కానీ అద్భుతం చేయడంలో స్పెషలిస్ట్. ఒకరోజు అంటే ఒక పాపకి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తెలియదు. తను దేవుడు ఎంత అద్భుతకరుడంటే, ఆ వచ్చిన సంబంధం యొక్క వ్యక్తి తాగుబోతని వీళ్ళకి తెలియదు. కానీ ఈ పాప ఎవరికో ఫోన్ చేస్తే ఆ వ్యక్తి మాటలు ఈ పాప కనబడుతున్నాయి. ఇది ఎలా జరుగుతుందండి? తినెవరికో ఫోన్ చేయడం ఏంటి, ఆ వ్యక్తి యొక్క ఫోను ఈ బిడ్డకు కలవటం ఏంటి. తాగుతూ తాగిన మైకుల్లో మాట్లాడతారు కదండి, గట్టి గట్టిగా బాగటము, అరవటము, కేకలు అవన్నీ ఉంటాయి కదా, ఆ మాటలన్నీ ఈ బిడ్డ కనబడుతున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం? వేరే ఎవరికో ఫోన్ చేస్తే ఆ వ్యక్తి యొక్క ఫోను ఈ పిల్లకి కలిసి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది ఈ బిడ్డకు తెలియటం ఏంటి, ఆ యొక్క పిచ్చ మాటలు, భయంకరమైన విధానం అన్నీ ఈ బిడ్డ వినటం ఏంటి, ఆ బిడ్డ తాగుతాడు అన్న విషయం ఈ బిడ్డకి ఎలా తెలిసింది, తర్వాత రోజు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా తెలిసిందని అవతల వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడు. చూసారా, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని కార్యాలు, అద్భుతాలు, అసలు ఇది ఎలా జరుగుతుంది, ఇది జరిగే విషయమేనా, వేరే వాళ్ళ ఫోను ఈ బిడ్డకి ఎలా కలిసింది. అదే దేవుడు, నేను చెప్పాను కదా అద్భుతకరుడని, ఆశ్చర్యాలు చేయడంలో మన దేవుడు స్పెషలిస్ట్ అని చెప్పాను కదండి. అలా ఆ బిడ్డకి ఆ విధంగా ఆ సంబంధాన్ని తప్పించాడు. ఆ ఫోన్ కాల్ కలవకపోయి ఉంటే వీళ్ళు అదే భ్రమలో ఉండేవాళ్ళు. మరి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది ఆ ఫోన్ కాల్ ద్వారా బయటపడిపోయింది. అదేవిధంగా దేవుని కోసం మనకు ఒక అడుగేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. అది ఏ విధంగా చేసినప్పటికీ కూడా, ఇప్పుడు ఈ బీద విధవరాల యొక్క మనస్తత్వం అనేది దేవునికి బహుగా నచ్చింది. కాబట్టే మనకి లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన అనేక ధనవంతులను చూశాడంట అక్కడ. అయితే చాలామంది చర్చికి వచ్చే వాళ్ళు ధనవంతులు ఉంటారు కదండి, ధనవంతులు చాలామంది ఈనాడు సమాజంలో అంటే. అనే విషయం ఏంటంటే, దేవుడు ఉన్న వాళ్ళని ఇంకా అభివృద్ధి చెందిస్తాడండి, ఆశీర్వదించిన వాళ్ళని ఇంకా ఆశీర్వదిస్తాడండి, గొప్ప చేసిన వాళ్ళని ఇంకా గొప్ప చేస్తాడండి. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారండి, దేవుడు పక్షపాతండి అనేవాళ్ళు ఉంటారు. అయితే నా ప్రియ సహోదరు సహోదరి, నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ వస్తున్న డబ్బు, వస్తున్న ఆర్థిక విధానము, వాళ్ళకు వస్తున్న బంగళాలు, వాళ్ళకు వస్తున్నటువంటి రాబడి అంతా న్యాయమైనదేనా అన్యాయమైనదా ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకో. ఒకవేళ వాళ్ళకు వచ్చే మార్గం అంతా అన్యాయమైన మార్గం, అక్రమైన మార్గం, నీచమైన మార్గం అయితే గనక ఆ డబ్బు, ఆ సంపద, ఆ రాబడి, ఆ హోదా అన్నీ కూడా ఒకరోజు పెద్ద సున్నా అయిపోయే రోజు రానే ఉంది. హల్లెలూయా. అది నేను చెప్తున్న మాట కానే కాదు. చూడండి, 1 తిమోతి 6:17 చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు.
ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటే గర్విష్ఠులు చాలామంది అవుతున్నారనే గర్విష్ఠులు అవ్వద్దు అని అంటున్నాడు దేవుడు. గర్వం అనేది దేనికి, నీకు ఉన్న డబ్బును బట్ట, ఉన్న పదవిని బట్ట, ఉన్న హోదాను బట్ట, ఉన్న అంతస్తుని బట్ట, దేన్ని బట్టి నీ గర్వం. మా బంధువుల్లో ఒక పాప ఉందండి, ఆ పాప మనస్సుతో నాకు అప్పుడు దాకా నాకు తెలియదు కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కొన్ని మాటలు చెప్తూ ఉంది. ఆ మాటలను బట్టి అనిపించింది ఈ బిడ్డకి ఇంత గర్వం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఉన్న వాళ్ళందరిలో కూడా కొంచెం మంచిగా స్థిరపడటాన్ని బట్టి, తనకున్న బంగారాన్ని బట్టి, వాళ్ళు కొనుక్కున్నటువంటి స్థలాలను బట్టి ఆ బిడ్డ బహుగా గర్వపడుతుంది. ఈ ఒక్క ముక్కలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎవరో పిలిచారంట ఆమెని, ఏదో ఫంక్షన్కో దేనికో పిలిస్తే వాళ్ళింటికి నేను వెళ్ళటం ఏంటి అన్నట్లుగా మాట్లాడుతుంది. అంటే ఆమెలో ఏమొచ్చేసిందంటే గర్వం వచ్చేసింది. దేన్ని బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి. మేము బాగా రిచ్ కదా, మేము బాగా గొప్ప ఉన్న వాళ్ళం కదా, అలాంటి వాళ్ళకి మేము రాములే అన్నట్టు మాట్లాడుతూ ఉంది. అంటే ఈ పిల్లకి ఎంత గర్వం అనేది ఆ మాటలను బట్టి అర్థమైంది. గర్విష్ఠులు అవ్వకండి. దేవుని సేవలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని వాక్యములో ఎదుగుతున్నటువంటి ఎవరైనా సరే గర్వం అనేది హృదయానికి రాకూడదు. నీకున్న తలాంతులను బట్టి ఎప్పుడు నీకు గర్వం రాకూడదు. నీకున్నటువంటి చదువును బట్టి నీకు ఎప్పుడు గర్వం రాకూడదు. నీకున్న డబ్బును బట్టి ఎప్పుడు నీకు గర్వం రాకూడదు. నీకున్నటువంటి స్థాయిని బట్టి ఎప్పుడు గర్వం రాకూడదు. కానీ నీకున్న దేవుణ్ణి బట్టి నీకు గర్వం రావాలి. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నానన్న విషయాన్ని బట్టి నీకు గర్వం రావాలి. ఇంత గొప్ప సర్వేశ్వరుడు నా కోసము మనిషిగా వచ్చి తన రక్తాన్ని చిందించాడు అన్న విషయాన్ని బట్టి నీకు గర్వం రావాలి. ఇంత గొప్ప దేవుడు చాలామందికి పరిచయం అవ్వలేదు కానీ నా కోసము ఆయన తన్ను తాను పరిచయం చేసుకుని నా దగ్గరికి వచ్చాడు అన్న విషయాన్ని బట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని లేఖనం చెప్తా ఉంది. అలాంటి విషయాన్ని బట్టి నీవు అతిశయించాలి కానీ ఈరోజుండి రేపు పోయే డబ్బును బట్టి నీవు అతిశయించవద్దని ప్రభువు పేట మనం చేస్తున్నాను. అయితే గర్విష్ఠులు అస్థిరమైన ధనముందు నమ్మిక ఉంచక ఏదైనా అన్యాయ మార్గం నుంచి నీకు డబ్బు వచ్చింది అనుకోండి అది అస్థిరం, స్థిరం కానే కాదు. హల్లెలూయా, స్థిరమైనది నీవు నీతితో కూడినది కొంచెమైనా సరే, అది రవ్వంతైనా సరే, చాలా తక్కువైనా సరే, అది మాత్రమే స్థిరంగా ఉంటుంది. కానీ నీవు ఏ నీచ కార్యం చేసి, ఏ అపవిత్ర కార్యం చేసి, ఎటువంటి ద్రోహం చేసి, ఎటువంటి పందాలాడి, ఎటువంటి బెట్టింగ్లని, ఈ యొక్క గేములని ఇప్పుడు రకరకాలుగా చూస్తున్నాం కదండి, నెట్లో వైరల్ అవుతూ ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు. అలా ఏ కార్యాలు చేసి నీకు డబ్బు వచ్చి పడినా, అయితే ఏ విధంగా అక్రమమైనటువంటి సొమ్ము వచ్చి పడినా అదేమిటిదంటే అస్థిరం అంట. దేవుడు అది ఉండదు. అస్థిరమైన సంపాదనకు రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఏదో ఒక సమయానికి ఎగిరిపోక తప్పదు. నువ్వు ఎంత పట్టుకున్నా అది ఆగనే ఆగదు. స్థిరమైంది ఏంటి? నీతితో యథార్థతో వచ్చేటటువంటి కొంచెం సొమ్మైనా అది స్థిరమైనది, అది మాత్రమే నీతో ఉంటుంది. దాని మీద నమ్మకం ఉంచొద్దు. అస్థిరమైన డబ్బు మీద ఎప్పుడు నమ్మకం ఉంచకండి. ఎవరి మీద చూడండి, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని మీద నమ్మకం ఉంచండి. నీ నమ్మకం దేవునిపైన ఉండాలి, నీ ఆశ దేవునిపై ఉండాలి, నీ పరుగు దేవునిపై ఉండాలి, నీ యొక్క అతిశయం దేవునిదై ఉండాలి. కానీ ఇంకా దేని మీద నువ్వు పెట్టుకున్నా అవన్నీ కూడా అస్థిరమే. మనుషుల మీద పెట్టుకున్నావా అది అస్థిరమే, వేరే వాటి మీద, వస్తువుల మీద పెట్టుకున్నావా అవి అస్థిరమే, ఎవరో వేరే విషయాల మీద పెట్టుకున్నావా అవి అస్థిరమే. స్థిరమైంది ఏంటి? దేవుని ప్రేమ మాత్రమే. అయితే ఈ బీద విధవరాలని దేవుడు చూశాడు. అక్కడ ఉన్న ధనవంతులు వేసిన దానికంటే బీద విధవరాలని ఎక్కువగా ఆశీర్వదించాడు. మనలో చాలామంది బీద విధవరాలని చాలా తక్కువగా చూస్తారు కదండి. ఎటువంటి ఫంక్షన్లకి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, వేరే విషయాలకు కానీ ఎదురొచ్చినా చాలా నీచంగా హీనంగా చూస్తూ ఉంటారు కదండి. అయితే దేవుడు దిక్కులేని వారిని, బీద విధవరాలని, తండ్రి లేని వారిని, అనాథల్ని, ఎవరైతే మనం సమాజంలో హీనంగా చూస్తామో, ఏ వర్గాన్ని అయితే హీనంగా చూస్తూ ఉంటామో, అలాంటి వారిని అందరినీ హెచ్చించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ స్థాయి చేసి హీనంగా నీచంగా చూడటానికి వీల్లేదండి. కాబట్టి ఇక్కడ దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు. బీద విధవరాలు ఎక్కువ వేసిందంట. ఆ సంఘంలో ఎక్కువ వేసింది ఎవరంటే బీద విధవరాలేనంట. అంటే ఆ మనస్సును చూశాడు, ధనవంతులను కూడా చూశాడు. కానీ వాళ్ళకంటే ఈమె ఎక్కువ వేసిందంటే వాళ్ళు వేసిందేంటి, వాళ్ళకి కలిగిందేంటి అది కూడా దేవుడు చూశాడు.
కాబట్టి మీరు ఏది వేసినా ఎంత వేసినా మంచి మనసుతో హృదయంతో వేసి దేవుని మెప్పు పొందాలని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. ఈమెకి కలిగినదంతా వేసిందని చెప్పేస్తున్నారు కదండి, అలా వేయాలంటే ఎంత పెద్ద హృదయం కావాలండి. చాలామంది అంటారు ఇప్పుడేదో మనకి ఉందని కదా దేవునికి ఇచ్చేస్తే రేపు మనల్ని ఎవరు పట్టించుకుంటారు, రేపు మనల్ని ఎవరు చూస్తారు, రేపు మనల్ని ఎవరు పోషిస్తారు అని అడుగుతూ ఉంటారు. అంటే దేవునికి ఇచ్చి దరిద్రులైపోయిన వారు ఎవరూ లేరండి. దేవుని పరిచర్య కోసము వాళ్ళ శరీరాన్ని నలగగొట్టుకుని హీన స్థితికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి. దేవుని యొక్క సేవకునికి తోడుగా ఉండి ఆయన కష్ట సుఖాల్లో పాలు పంచుకుని దరిద్రులైపోయిన వారు ఎవరూ లేరండి. ఇప్పటి వరకు మనం విని కూడా ఉండవు అలాంటి మాటలు. అంటే దేవుని పరిచర్యకు ఏ విధంగా సహకరించినా అది ఓడ్చటం కానీ కడగడం కానీ లేదంటే ఏ విషయమైనా సరే దేవుని పరిచర్యకు ఏ విధంగా సహకరించినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాల్లో దేవునికి దైవసేవకులకి సహకారులుగా ఉందాము, మంచి మనస్సుతో విత్తేవారిగా ఉందాము. ఏ విషయంలోనూ గర్వం అనేది మన హృదయంలో రానివ్వక అతిశయము దేవునిపైన ఉంచి ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నందుకే ఆ విషయాన్ని బట్టి అతిశయపడదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. కృపాశక్తి సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క కానుక పెట్టే గురించి కొన్ని విషయాలు, కానుకల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం తండ్రి. ఒక బీద విధవరాలు గురించి మాట్లాడుకున్నాం ప్రభువా. నీవు ఇచ్చే మనస్సును చూస్తున్నావని ఈ యొక్క లేఖన భాగం ద్వారా అర్థమవుతుంది. ఇచ్చే హృదయాన్ని ప్రభువా నీవు చూస్తుంటావని, పరీక్షిస్తుంటావని, నీవు చేసేటటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, దేని మీద నీ దృష్టి ఉంది, దేని బట్టి గర్వపడుతూ ఉన్నావు అని కొన్ని విషయాలు ప్రభువా ఈరోజు మాట్లాడటానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మా హృదయాల్లో ఏనాడు గర్వం అనేది రాకుండా మీరు సహాయం చేయండి. మనస్సు ఇచ్చే మనస్సు స్వచ్ఛంగా ఉండటానికి సహాయం చేయండి. మీ సేవా పరిచర్యలో మేము బహుగా ప్రయాసపడగలుగుటకు కృపను గ్రహించమని, మా అపరాధాలు ఏదైనా ఉంటే దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్.